మామ పూరి గారు ఎందుకో డబ్ల్యూ స్మార్ట్ మూవీతో డెఫినెట్గా కంబ్యాక్ ఇస్తారనిపిస్తుంది. ట్రైలర్ చూసాక మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి అండ్ లైక్ చేయండి, అస్సలు మర్చిపోవద్దు. చాలా కష్టపడుతున్న ఒక్కనే మీకోసం. ఇన్ డీటెయిల్ వీడియోలోకి వెళ్ళిపోదాం. మామ ఫస్ట్ థింగ్ ఫస్ట్, ట్రైలర్ చూడగానే నాకు ఒకప్పుడు ట్రైలర్ కట్ గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ట్రైలర్ కట్స్ ఎలా ఉండేవంటే, ట్రైలర్ లో సాంగ్స్ పెట్టేవారు, కామెడీ ట్రాక్ చూపించేవారు, హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ చూపించేవారు, పైగా విలన్ కూడా చూపించేవారు, విలన్ కి హీరోకి మధ్య ఫైట్స్ కూడా చూపించేవారు. ఆ ట్రైలర్ కట్ నేను మిస్ అయ్యాను. కానీ పూరి గారు మళ్ళీ అలాంటి ట్రైలర్ కట్ చూపించారు. నాకైతే ట్రైలర్ కట్ చాలా బాగా నచ్చింది. ఇంకా డబ్ల్యూ స్మార్ట్ మూవీ ట్రైలర్ గురించి మాట్లాడుకుంటే, విలన్ మెమోరీ హీరోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు చూపించారు ట్రైలర్ లో. ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు మాత్రం క్లియర్ గా చూపించలేదు. బట్ ఒకనొక షాట్ లో సంజయ్ దత్ గారు ఒక డైలాగ్ ఇలా చెప్పారు, ఐ వాంట్ టు బికమ్ ఏ ఇమ్మార్టల్ అని. యాక్చువల్లీ ఇమ్మార్టల్ అంటే ఏంటో తెలుసా, లివింగ్ ఫర్ ఎవర్ అని అర్థం అనమాట. మనం చనిపోయినా కూడా మన ఐడియాలజీ బతకాలని అర్థం అనమాట. అలా విలన్ మెమోరీ ఎప్పటికీ ఉండిపోవాలని కోరుకుంటున్నాడు. ఆ టైంలోనే మన హీరో రామ్ వాళ్ళకి కనిపిస్తాడు. అలా హీరోకి మెమోరీ ట్రాన్స్ఫర్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అది నా ఒపీనియన్, జస్ట్ అంతే. ఏమో మనం గెస్ట్ చేయలేనిది పూరి గారు పెట్టుండొచ్చేమో, చూడాలి. మరి మీరు బాగా గమనిస్తే ఇస్మార్ట్ శంకర్ లో ఉన్న షిండే కూడా ఈ మూవీలో ఉన్నాడు. అంటే సంథింగ్ ఏదో ఫస్ట్ పార్ట్కి దీనికి సంబంధం ఉండొచ్చు, లేదంటే విలన్ సంజయ్ దత్ హీరోకి మెమోరీ ట్రాన్స్ఫర్ చేసే ముందు అసలు హీరోకి ఇంతకు ముందు ఎందుకు మెమోరీ ట్రాన్స్ఫర్ చేశారో కనుక్కోవడానికైనా ఒక చిన్న క్యామియో రోల్ పెట్టుండొచ్చు అని నేను అనుకుంటున్నాను. మూవీ మెయిన్ స్టోరీ లైన్ పైన ఒపీనియన్ ఇది నాది. ఇంకా చూస్తే కావ్య తప్పర్కి రామ్ కి మధ్య రొమాంటిక్ సీన్స్ గట్టిగా ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది, పూరి గారు చాలా బాగా చూపించారు. యాక్చువల్లీ నాకు ఒక డైలాగ్ కూడా బాగా నచ్చింది, మీ వదినేమో కుతుబ్ మినార్, నేనేమో చార్మినార్, ఇద్దరం గుద్దుకుంటే ఎలా ఉంటుందని డైలాగ్ బాగా నచ్చింది. యాక్చువల్లీ రామ్ పోదనే నేను కావ్య తప్పర్ వీళ్ళిద్దరు స్క్రీన్ ప్రైన్స్ కూడా చాలా బాగుంది, రొమాంటిక్ గా ఉంది, నాకు బాగా నచ్చింది. అండ్ రామ్ డైలాగ్ డెలివరీ కూడా చాలా బాగుంది. ఇస్మార్ట్ శంకర్ లో మనం ఎలాంటి రామ్ అయితే చూసామో సేమ్ అలాంటి రామే ఉన్నాడు. బట్ ఇందులో ఇంకొంచెం డోస్ ఎక్స్ట్రా పెంచారు మన పూరి గారు. ఇంకా రామ్ డాన్స్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు, సరైన సాంగ్స్ ఉండాలి కానీ డాన్స్ కుమ్మేస్తాడు. యాక్చువల్లీ డాన్స్ కుమ్మేశారని టాక్ లోపల, మరి చూడాలి. ఇంకా ఈ మూవీలో కామెడీ కూడా పెట్టారు మన పూరి గారు. యాక్చువల్లీ మీరు ఎప్పుడు కూడా పూరి గారి సినిమాలు బాగా అబ్జర్వ్ చేస్తే మూవీ మెయిన్ స్టోరీ లైన్ కి ఆయన పెట్టిన కామెడీ ట్రాక్ అసలు సంబంధం ఉండదు, ఏదో పెట్టాలని పడతారంతే. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ ట్రెండ్ ఈడియట్ మూవీ నుండి ఉంది. సేమ్ ఇందులో కూడా అలీ గారి రోల్ కూడా అలాంటిదే అనిపిస్తుంది. ఎందుకనంటే మనం ట్రైలర్ మొత్తం చూస్తే అసలు ఎక్కడ కూడా రామ్ కి అలీకి మధ్య సీన్స్ లేవు, జస్ట్ క్యాజువల్ గా కొన్ని అలీ గారి సీన్స్ చూపించారంతే. ఇలా కామెడీ పెట్టడం వల్ల ప్రాబ్లం ఏమి లేదు, కానీ మెయిన్ స్టోరీ లైన్ ఇంట్రెస్టింగ్ గా వెళ్ళినప్పుడు ఇలాంటి కామెడీ ట్రాక్స్ ఏ మూవీని చెడగొట్టేస్తాయి. అండ్ రామ్ కి సంజయ్ దత్ కి మధ్య జరిగిన ఫైట్ కూడా చూపించారు. మేబీ నాకు తెలిసి ఇది క్లైమాక్స్ ఫైట్ అనుకుంటున్నా, బట్ అది చూస్తున్నప్పుడు ఎందుకో ఇస్మార్ట్ శంకర్ క్లైమాక్స్ ఫైట్ గుర్తుకొచ్చింది. బట్ ఓకే పర్లేదు, సినిమా అంతా బాగుంటే ఆ ఒక్క ఫైట్ ని ఎవరు పెద్దగా పట్టించుకోరు అనుకోండి. ఇంకా మనం డీటెయిల్ గా అబ్జర్వ్ చేస్తే మదర్ సెంటిమెంట్ కూడా పెట్టినట్టు అనిపిస్తుంది. బట్ నేను ఎగ్జాక్ట్ గా గెస్ట్ చేయలేకపోతున్నా, బట్ సంథింగ్ సెంటిమెంట్ ఏదో పెట్టాలని పెడుతున్నారనిపిస్తుంది పూరి గారు. ఇంకా మాట్లాడుకోవాలనుకుంటే మన మణి శర్మ గారి మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి. సాంగ్స్ బాగున్నాయి అండ్ ట్రైలర్ లో బీజియం కూడా ఓకే అనిపించింది, బట్ అప్ టు ద మార్క్ అయితే లేదు. మేబీ మూవీలో తన సత్తా చూపిస్తాడేమో. యాక్చువల్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మణి శర్మ గారు, ఆయన సాంగ్స్ అంటే చాలా ఇష్టం నాకు. ఈ మూవీతో ఆయన కంబ్యాక్ ఇస్తాడేమో చూడాలి. ఒక్క బీజియం నీట్ గా ఇస్తే చాలు, ఆటోమేటిక్ గా కంబ్యాక్ ఇచ్చినట్టే. ఓవరాల్ గా చెప్పాలంటే పూరి గారు కంబ్యాక్ ఇస్తున్నారు అనిపిస్తుంది, చూడాలి. మరి ట్రైలర్ చూసి అని చెప్పలేం కదా. సరే ట్రైలర్ చూస్తే మీకేమనిపించిందో కింద కామెంట్ చేసేయండి అండ్ డెఫినెట్ గా లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. ఒక్కనే మీకోసం ఎడిటింగ్ ఈ థంబ్నైల్స్ అన్ని నేను ఒక్కనే చేసుకుంటున్నా, చాలా కష్టపడుతున్నా. వీడియో నచ్చితే డెఫినెట్ గా షేర్ కూడా చేయండి.